ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి కొత్తపేట సోమాజిగూడ మరియు ఖమ్మంలో నమస్కారం జవరియ గారు నమస్తే సిరి గారు మేడం ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఎక్కువగా చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అయినప్పుడు అదే సిచువేషన్ వస్తూ ఉంటుంది కానీ అది మర్చిపోయి ఎమర్జెన్సీ అండ్ అలాగే దాంతోపాటు వాళ్ళ జాబ్ గురించో లేదంటే వాళ్ళని టేక్ కేర్ చేయని సిచ్యువేషన్లో ఓల్డేజ్ హోమ్లోకి వాళ్ళని పంపించడం మనం చూస్తూ ఉన్నాం అండ్ మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కాబట్టి ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో అక్కడే మనకి సొల్యూషన్ దాంతోపాటు ఒక బిజినెస్ మోడల్ని క్రియేట్ చేయొచ్చు అని అండ్ ఇప్పుడు చాలామంది కూడా ఓల్డేజ్ హోమ్లో ఉంటూ ఉన్నారు అలా కాకుండా మరి ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ క్రియేట్ చేసి ఒక బిజినెస్ మోడల్ని జనరేట్ చేయాలి అంటే ఎలా మేడం ఎలా చేయొచ్చు అంటారు డెఫినెట్లీ సిరిగారు ఇది ఆల్రెడీ చేస్తున్నారు సో మనం యాజ్ అంటే త్రూ కూడా మనము వాళ్ళకి ఇన్వైట్ చేయడం జరిగింది అండ్ వాళ్ళ జస్ట్ నాట్ ఓన్లీ బిజినెస్ మోడల్ అనమాట ఎవరికైనా సరే సర్వీసెస్ కావాలన్నా అందిస్తున్నాం సో ఇది అసలు థాట్ ఎందుకు వస్తుంది అండ్ తర్వాత ఇలాంటి బిజినెసెస్ కూడా నడుస్తాయా సర్వీస్ బేస్డ్ అనమాట సో ఇలాంటి బిజినెసెస్ కూడా ఉంటాయా అనే ఆలోచన చాలా మందికి ఇంకా ఉంది అంటే మనం సిటీలో చూస్తాము కానీ టౌన్స్లో కానివ్వండి ఇంకా పల్లెటూరులో అంతగా అవసరం రాకపోవచ్చు కానీ టేక్ కేర్ పేరెంట్స్కి టేక్ కేర్ చేసేది చాలా చాలా ఇంపార్టెంట్ అది పిల్లలు పెద్దగా అయ్యాక అంటే ఇతర జాబ్ మూలాన కావచ్చు ఇంకా ఇతర ఏదైనా కావచ్చు షిఫ్టింగ్ జరిగితే వాళ్ళు ఒంటరితనంగా అట్లే ఉండిపోతారనమాట సో పిల్లలు మరీ హ్యాపీగా ఉంటారా షిఫ్ట్ అవ్వి వాళ్ళతో దూరం అవ్వి హ్యాపీగా ఉంటారా అంటే లేదండి ఏదో అంటే పైకి హ్యాపీగా కనిపించిన మనసులో ఎవరు చూసుకునే వాళ్ళు లేరు నా తల్లిదండ్రులకి అన్న బాధ వాళ్ళకు బాగా కొంగితిస్తూ ఉంటుంది అనమాట సో ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ అనేది మనకు దొరుకుతుంది ఉంది మార్కెట్లో సో నర్సింగ్ టేక్ కేర్ అంట అంటారు అనమాట హోమ్ కేర్ సర్వీసెస్ అంటారు దీనికి సో ఎవరైతే పెద్దవాళ్ళు బెడ్ రిటర్న్ అవి ఉంటారో లేకపోతే వాళ్ళని జస్ట్ వాళ్ళని చూసుకోవాలి సో ఇలాంటి సర్వీసెస్ చేసే కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు అండ్ వీళ్ళు ఎలా చేస్తున్నారంటే ఫస్ట్ ఎవరైతే గుడ్ హ్యాబిట్స్తో అంటే ఏ హ్యాబిట్స్ లేకుండా స్మోకింగ్ కానివ్వండి తర్వాత ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవట్లేదు అండ్ తర్వాత వచ్చేసి సర్వీస్ చేసే గుణం పేషెన్సీ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో ఫస్ట్ వీళ్ళని హైర్ చేసుకొని వీళ్ళు తర్వాత ఇక్కడ పంపిస్తున్నారు అనమాట ఎవరికైతే నీడ్ ఉందో అలాంటి చోట సో టెన్ అవుట్ ఆఫ్ టెన్ వీళ్లకు రేటింగ్స్ అనేది చూడొచ్చు చాలా మంచిగా సర్వీసెస్ అందిస్తున్నారు సరిగారు ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు వి విల్ కనెక్ట్ దెమ్ ఎందుకంటే తల్లిదండ్రులు చాలా అంటే నేను చెప్తుంటేనే నాకు ఎమోషన్ వస్తుంది ఎంతో ప్రేమగా ఎంతో కళలు కని పెంచుతారు కానీ అది ఎలా అయిపోయిందంటే ప్ర ప్రస్తుత కాలంలో ఖచ్చితంగా వాళ్ళ పిల్లలు వేరే చోట వెళ్ళి వాళ్ళు స్థిరపడకపోతే వాళ్ళ జీవితం కూడా అంతగా మళ్ళీ బాగుండదు అనేది ఫిక్స్ అయ్యిందనమాట యాజ్ ఏ ఫైనాన్షియల్గా చూస్తే సో చాలా వరకు పేరెంట్స్ ఊర్లలో ఉంటారు స్థిరపడి ఉంటారు ఓకే నేను ఉంటాను చేసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి రారు కానీ ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళకి చూసుకోవాలని ఉంటుంది కానీ వీళ్లకు అనమాట అక్కడి నుంచి ఎందుకంటే వాళ్ళు ఒక అట్మాస్ఫియర్కి అలవాటైపోయి ఉంటారు సో ఇది నా ఇల్లు నా చుట్టుపక్కల అంటే నా ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు వాళ్ళకు తరచుగా మాట్లాడే వాళ్ళు ఉండాలి సో ఇలాంటివన్నీ చాలా ఉంటాయి వాళ్లకు ఈ ఇబ్బందులు వాళ్ళు బయట పెట్టక రాము మాకు నచ్చదు అక్కడ బోర్ కొడుతుంది అదే అంటారు బహన అంటారు కదా సో అదే చెప్తారు కానీ ఇంకా యాక్చువల్ ఫీలింగ్ అది ఉంటుంది అనమాట ఒక అట్మాస్ఫియర్ కి అడిక్షన్ అనుకోవచ్చు హ్యాబిచువేటెడ్ అనుకోవచ్చు అయిపోయి ఉంటారు వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి సో ఆ అట్మాస్ఫియర్ నుంచి ఆ బాక్స్ నుంచి బయటికి రాలేరు అలాంటప్పుడు పిల్లలు ఏం చెయ్యొచ్చు అంటే ఇలాంటి సర్వీసెస్ అందించే వాళ్ళు ఉన్నారు కాబట్టి కేర్ టేకర్ని పెట్టచ్చు కేర్ టేకర్ అంటే కూడా చాలా చాలా మంచిగా వాళ్ళు ట్రైన్ చేసి మరీ పంపిస్తారు సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దే షుడ్ టేక్ కేర్ అంటే పెద్దవాళ్ళు అంటే ఆషామాషికా సిరిగారు బెడ్ రిటర్న్ ఉంటారు తర్వాత వచ్చేసి వాళ్ళకు టైంకి అంటే మెడిసిన్స్ అందించాలి ఫుడ్ అందించాలి అండ్ తర్వాత వచ్చే వచ్చేసి ఫుడ్ కూడా ఫీడింగ్ కూడా చేసే ట్రైనింగ్ కూడా వాళ్ళంతా స్కిల్స్ నేర్పించి మళ్ళీ అక్కడికి పంపిస్తున్నారు అనమాట అందుకే వీళ్ళు చాలా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు మార్కెట్లోకి సో ఎవరైనా సరే తల్లి తండ్రులు నా తల్లితండ్రులు వాళ్ళకి ఎవరు చూసుకోవట్లేదు అనే బాధపడే పిల్లలకు అందరికీ ఇది శుభవార్తే అనుకోవచ్చు పిల్లలు చూసుకున్నంతగా రాదు కానీ ఇప్పుడు అట్మాస్ఫియర్ ఎలా అయిపోయింది అంటే చాలా వరకు అంటే వీళ్ళు ఇటు రాలేరు పేరెంట్స్ పిల్లల దగ్గర రాలేరు పిల్లలు అక్కడ స్థిరపడలేరు వెళ్ళలేరు సో ఆ గ్యాప్ మనము ఫిల్ చేయొచ్చు ఇలాంటి బిజినెసెస్ త్రూ అండ్ ఇంకొకటి సిరి గారు ఏంటంటే చాలా వరకు అంటే మా దగ్గర పేరెంట్స్ ఉంటారు వాళ్ళు చూసుకుంటుంటారు మంచిగా కానీ వీళ్ళకి టైం ఉండదు ఇద్దరు ఎంప్లాయీస్ ఈ ఇవాళ రేపు చూసుకుంటే సో హస్బెండ్ అండ్ వైఫ్ బోత్ ఆర్ డూయింగ్ సమ్ జాబ్ జాబ్ ఆర్ బిజినెస్ అనండి ఏదో ఒకటి అర్నింగ్ చేయాలి లేకపోతే నాకు ప్యాషన్ ఉంది ఎవ్వరు మహిళలు మాక్సిమం ఇప్పుడు ఉండట్లేదు అనమాట ఇంట్లో సో ఇక్కడ కూడా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ మనం సొల్యూషన్ ఇవ్వచ్చు అండ్ ఈ ప్రాబ్లం చెక్ పెట్టచ్చు ఇలాంటి సర్వీసెస్ త్రూ మీరు ఒక టేక్ కేరర్ని మీరు హైర్ చేశారంటే మీకు ఈజీ అవుతుంది మీ జాబ్స్ మీరు హ్యాపీగా చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్లకు టైంకి మెడిసిన్ ఇవ్వాలి టైంకి ఫీడ్ చేయాలి అండ్ నేను జాబ్ చేసుకుంటూ ఇవన్నీ చూసుకోలేను అనే చిల్డ్రన్ కూడా చాలామంది ఉంటారు కానీ బయటికి చెప్పలేరు ఎందుకంటే పేరెంట్స్ అది ఖచ్చితంగా చెయ్యాలి మన బాధ్యత కానీ ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు ఈ ప్రెషర్స్ ఉంటాయి సో జాబ్ ప్రెషర్ కానివ్వండి తర్వాత వచ్చేసి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళ పిల్లలు ఉంటారు ఇవన్నీ బర్డన్ ఫీల్ అవ్వి ఇంకా ఏదో ఒకటి చిరాకు కొంచెం చిరాకు పడినా కూడా అక్కడ చేసిందంతా మొత్తం పోతుందనమాట అవును అవును సో పెద్దవాళ్ళు కూడా అప్పటికప్పుడు ఆ ఇన్సిడెంట్ మాత్రమే గుర్తుపెట్టుకుంటారు కానీ ముందు చేసింది తర్వాత ఏదైనా వాళ్ళ మనసులో ఏముంది అనేది ఆలోచించరు సో వీటన్నిటికీ ఏదైనా హ్యాపీగా మనము లైఫ్ లీడ్ చేయచ్చా అంటే ఖచ్చితంగా లీడ్ చేయొచ్చు ఇలాంటి టేక్ కేర్ సెంటర్స్ టేక్ కేర్ సెంటర్స్ని మీరు అప్రోచ్ అవ్వి ఒక మంచి అంటే ట్రైన్డ్ ఆల్రెడీ ట్రైన్డ్ అవ్విన వాళ్ళకి మీరు హైర్ చేసుకున్నారంటే మీ ప్రాబ్లమ్కి చెక్ పెట్టచ్చు సో ఇప్పుడు వింటున్న వాళ్ళందరూ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము మా ఇంట్లో అంటే కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు వీ విల్ కనెక్ట్ యు సో మేడం ఇలా ఎవరికైనా కూడా ఇలాంటి బిజినెస్ ఐడియాస్ గురించి కావచ్చు లేదంటే మీరు చెప్పిన ఐడియానే ఎక్కడ ఎగ్జిక్యూట్ చేయాలి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి దాంతోపాటు ఎలా మార్కెటింగ్ చేయాలి అనుకునే డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకోవాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి మేడం డెఫినెట్లీ సిరిగారు ఫస్ట్ ఇప్పుడు ఈ బిజినెస్ చేయడానికి పెద్దవాళ్ళు అంటే ఎల్డర్స్ ఉంటారు కదా వాళ్ళ మైండ్ సెట్ తర్వాత వాళ్ళ తాలూకా ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి ఇవన్నీ ఫస్ట్ గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి రీసెర్చ్ రీసెర్చ్ చేసుకొని ఫస్ట్ అండ్ సెకండ్ స్టెప్ ఏంటంటే ఎలాంటి సొల్యూషన్స్ అందించవచ్చు దేని ద్వారా అందించవచ్చు అంటే మనం ఎవరికైతే హైర్ చేస్తున్నామో వీళ్ళు ఎంతవరకు కరెక్ట్ ఉన్నారు సో వీళ్ళకి ఎటువంటి ట్రైనింగ్ మనము అందించి అక్కడ మనము సజెస్ట్ చేయొచ్చు అన్నది ఫస్ట్ వీళ్ళు వీళ్ళు ఎవరైతే బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో పర్టికులర్ పర్సన్స్ వీళ్ళు ఇవన్నీ అవగాహన పెట్టుకొని ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అండ్ మార్కెటింగ్ విషయానికి వస్తే సిరిగారు బోల్డ్ అంతా మీకు సోషల్ మీడియా ఉంటుంది అండ్ తర్వాత వచ్చేసి హాస్పిటల్స్ ఉంటాయి అండ్ చాలా వరకు అంటే సాఫ్ట్వేర్ ఇప్పుడు ఎవరైతే చేస్తున్నారో జాబ్స్ అక్కడ కూడా మీరు ఇది ప్రమోషన్స్ చేసుకోవచ్చు సో ఎందుకంటే ఎక్కువ మంది యుఎస్లో స్థిరపడడం తర్వాత వచ్చేసి ఊర్లలో నుంచి సిటీకి రావడం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మ్యాక్సిమం మనకు జాబ్ వాళ్ళే ఉంటారు బిజినెస్ అంటే అక్కడే లోకల్గానే చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకంత నీడ్ రాకపోవచ్చు లేదు బిజినెస్ చేస్తున్నా కూడా నేను సపరేట్గా ఉన్నాను మా మదర్ అండ్ ఫాదర్ అంటే పేరెంట్స్ సపరేట్గా ఉన్న ఉన్నారు వాళ్ళకే ఒక కేర్ టేకర్ కావాలి అంటే కూడా దే టు కెన్ అప్లై ఫర్ దట్ సో ఇలాంటి వాళ్ళని ఫస్ట్ మనము మార్కెట్ లో ఒక రీసెర్చ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సిగారు ఇది డీప్ అండ్ డెప్త్ రీసెర్చ్ అంటాను నేను ఎందుకంటే ఫ్యామిలీ ఎమోషన్స్ తర్వాత ఫ్యామిలీ పరంగా ఊరు అంటే తెలిసిన ఊరు ఇవన్నీ మీకు తెలిసాయి అంటే ఖచ్చితంగా మీ బిజినెస్ అనేది ఒక గ్రోత్కి వెళ్తుంది లేదు అంటే సోషల్ మీడియా సోషల్ మీడియా త్రూ చెప్తాం కదా ఇప్పుడు ఒక జస్ట్ ఒక ఇమేజ్ చూస్తున్నారు అంటే థౌజండ్ ఇమేజ్ కన్నా ఒక వీడియో రీప్లేస్ చేస్తుంది సో ఒక వీడియో త్రూ కూడా మీరు ప్రమోషన్స్ చేసుకోవచ్చు ఇలాంటి అంటే మనం సోషల్ మీడియా త్రూ పంపిస్తాం కాబట్టి మమ్మల్ని మీరు అప్రోచ్ అవ్వచ్చు వి విల్ ప్రమోట్ యువర్ బిజినెస్ ఎలా మేడం ఎలా అప్రోచ్ అవ్వాలి సో జస్ట్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ చేస్తే సిరిగారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి